కాదర్వలి ఇతని పేరు వింటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తమ ఆరోగ్యం మీద శ్రద్ధ పెంచుకోవాలనుకుంటున్నారు అంత గొప్పగా చెప్తున్నారు ఈయన ప్రసంగాలు అయితే నిజానికి ఏదో పెద్ద ఆకలి మార్చుకోవటము పొట్ట మార్చుకోవటం లాంటివి ఏమీ చెప్పడం లేదు తినేదేదో పౌష్టికాహారంగా తింటే చాలు మీకున్న జబ్బులన్నీ పోతాయని చెప్తున్నారు అయితే ఆయన చెప్పే విషయంలో ఎంత నిజం ఉంది అంటే దాదాపుగా కొన్ని కొన్న కొన్ని వేల మంది ఈ చిట్కాలను పాటించి చాలా వేగంగా బరువు తగ్గుతున్నారు మరైతే ఇప్పుడు ఎలాగా ఈయన చెప్పిన విధానాల్లో రక్తాన్ని శుద్ధి చేసి రక్తం పట్టే ఒక మంచి చిట్కా ఉంది దీనివల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కూడా తగ్గిపోతుందని చెప్పారు మరి దానికి కావాల్సిందేంటో ఎలా చెప్పారో తెలుసుకుందామా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎవరిని చూసినప్పటికీ కూడా ఇతర ఇతర ప్రాబ్లమ్స్ వల్ల పొట్ట పెరిగిపోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా గ్యాస్ వల్ల కానీ లేకపోతే సరైన వేళకి తినకపోవడం వల్ల కానీ లేకపోతే ఎక్కువగా ఊబకాయం వల్ల కానీ కారణాలు ఏమైనప్పటికీ కూడా పొట్టగా పెరిగిపోవడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది మరి ఆ పొట్ట తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అంటే సాధారణంగా మనం రోజు తీసుకునే భోజనంలో అన్నం గోధుమలు మానేసి తిరిధా తిరు చిరుధాన్యాలు అంటే చిరుధాన్యాలను కూడా అంటారు అంటే మిలట్స్ని తీసుకోవాలి మిలెట్స్ అంటే రాగులు సజ్జలు రాగులు కొర్రలు కొర్రలు అలాగే సామెలు అరికలు ఇవన్నీ కూడా మనకి చిరుధాన్యాల కిందకే వస్తాయి దీన్ని సిరిధాన్యాలని కూడా అంటారండి అలాగే చిరుధాన్యాలను కూడా అంటారు మీరు రెండు పేర్లు పెట్టి పిలుచుకోవచ్చు వీటిని తీసుకోవటం వల్ల మొ మొదటిగా బరువు తగ్గుతారు రెండు మనకు వచ్చే దీర్ఘకాలిక రోగాలు అంటే బీపీ షుగర్ థైరాయిడ్ లేకపోతే పీసీఓటీ ప్రాబ్లం లేకపోతే నిద్రలేమితనం ఎక్కువగా బరువు పెరగటం లాంటివి దూరం అయిపోతాయి మరి ఈ ఇలా బోన్ చేయడం కాకుండా ముఖ్యంగా మజ్జిగతో ఆయన కొన్ని చిట్కాలు చెప్పారు ఈ మజ్జిగను మనం తీసుకునే విధంగా కనుక తీసుకుంటే చాలా వేగంగా బరువు తగ్గుతారని కూడా చెప్పారు అంతేకాకుండా రక్తహీనతో బాధపడే వాళ్ళకి రక్తం పెరుగుతుంది అంతేకాకుండా రక్తం శుద్ధి కూడా అవుతుంది మరి అదేంటో తెలుసుకుందామా మొదటగా ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోవాలి దానిలో ఉప్పు కానీ లేకపోతే పంచదార కానీ వేసుకోకూడదు ఉత్తి మజ్జిగ ప్లెయిన్ మజ్జిగ తీసుకోవాలి దానిలో కరివేపాకును వేసుకోవాలి అయితే కరివేపాకు ఎలా వేసుకోవాలనేది మీకు డౌట్ రావచ్చు ఏం లేదండి మొదటగా కరివేపాకుల్ని ఆకులు ఆకులుగా తుంచుకుని ఆ తర్వాత కొద్దిగా దంచుకోవడం కానీ లేదా మిక్సీలో కానీ వేసుకుంటే మీకు కుడివైపు చూపించినట్టుగా పొడి పొడిగా లేకపోతే పచ్చగా ప్రేస్ట్ అవుతుంది దాన్ని మనం దాన్ని మనం మజ్జిగలో కలిపేసుకోవాలి మజ్జిగలో కలుపుకుని ఒక అరగంట సేపు మూత పెట్టి ఉంచాలి మజ్జిగ మీద మూత పెట్టి అరగంట సేపు ఉంచుకున్న తర్వాత తీసుకోవాలి అయితే ఇది ఎప్పుడు తీసుకోవాలంటే భోజనానికి ముందు తీసుకోవాలి భోజనం ముందంటే వెంటనే అక్కర్లేదు ఒక అరగంట ముందైనా తీసుకోవచ్చు గంట ముందైనా తీసుకోవచ్చు కాకపోతే గంటకన్నా ఎక్కువ అవ్వకూడదు అలా అని అరగంటకన్నా తక్కువ ఉండకుండా ఈ గ్లాస్ మజ్జిగని తీసుకోవాలి సో విన్నర్ కదండి ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు మన జీవితంలో ఎన్ని పె ఎంత పెద్ద మార్పు ఉందిస్తాయో మరి మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వండి చక్కగా బరువు తగ్గడాన్ని మీ సొంతం చేసుకోండి ధన్యవాదాలు